హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను మీ సుజాతని, జై వరాహి. ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, ప్రత్యంగరా దేవి గురించి మనం తెలుసుకోబోతున్నామండి. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు ఎలా అయితే ఒక దేవతగా ఉన్నారో ప్రత్యంగరా దేవి కూడా అలాగేనండి. ఆమెడి గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి అంటే చాలామంది కూడా అండి మెసేజెస్ కమెంట్స్ పెడుతూ ఉన్నారు కదా, ఇంకా అలా పెట్టిన కమెంట్స్లో ఒక రెండు మెసేజెస్ మీకు చదివి వినిపిస్తానండి. ఎందువల్లంటే చాలామంది కూడా చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మనం ఇలా చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఎందువల్లంటే వజ్రఘోషం అనే మంత్రం గురించి కానీ వారాహి అమ్మవారి గురించి కానీ ఎంతోమంది తెలియని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అక్క మేము ఇప్పుడే కొత్తగా తెలుసుకుంటున్నాము అమ్మవారి గురించి, అది కూడా అమ్మవారికి ఇంత శక్తి ఉందా అనేది కూడా మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి చాలామంది మెసేజెస్ పెడుతూ ఉన్నారండి. వాళ్ళలో పెట్టిన వాళ్ళలో ఒకళ్ళు ఏమంటున్నారు అంటే, అమ్మ మీకు చాలా కృతజ్ఞతలు తల్లి, ఈ ఒక్క వీడియో నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పాలి. నాకు చాలా మంచి చేశారు వారాహి అమ్మవారు, మీ వల్లే జరిగిందమ్మా, మీకు చాలా థ్యాంక్స్ అండి, మీకు మీ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అని ఒకళ్ళు పంపించారండి. నిజంగా అండి, మనం నమ్మి చేస్తే గనక అమ్మవారు అందరికీ కూడా ఒక దారి చూపిస్తూ ఉన్నారనేది మనం ఇటువంటి మెసేజెస్ చదువుతూ ఉండడం వల్ల నేను కూడా తెలుసుకోగలుగుతున్నానండి. ఇన్ని అద్భుతాలు అమ్మ ఇంకా చేస్తూ ఉన్నారా అంటే, మనకు జరిగిన అద్భుతాలు మనం ఒకటో రెండో చెప్తూ ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఎంతోమందికి అమ్మవారు చేసి చూపిస్తున్నారండి. ఇంకొకళ్ళు ఏమని పెట్టారు అనంటే, హాయ్ అండి, మీరు చెప్పింది నిజమండి, మా హస్బెండ్ నాకు మంత్లీ మెయింటెనెన్స్ లాస్ట్ మంత్ ఇవ్వలేదు, నా సొంత ఖర్చులకి మంత్లీ మనీని నేను అడుగుతూ ఉన్నాను. అయితే ఈ మంత్ మీరు చెప్పినట్టుగా నేను వజ్రఘోషం అనే మంత్రాన్ని చదివాను, డైలీ 5 మినిట్స్ చదువుకుంటూ ఉండేదాన్ని, అంటే బిఫోర్ హ్యావింగ్ నాన్ వెజ్ అని చెప్పేసి, నాన్ వెజ్ తినటానికి ముందుగా మార్నింగ్ తను లేచి చూడగానే అనుకున్న తర్వాత, ఈ మంత్రం అనుకున్న తర్వాత తన హస్బెండ్ వచ్చేసి 300 రూపీస్ డాలర్స్ చెక్ని అక్కడ ఫ్రిడ్జ్ మీద రాసి పెట్టేసి వెళ్ళిపోయారంటండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి. మనం అనుకుంటూ ఉన్నామండి, అక్క ఈ మంత్రాన్ని దేనికోసం వాడచ్చా, ఫలానా విషయానికి వాడచ్చా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. మీకు ఎటువంటి కష్టమని మీరు అనుకుంటున్నారో నమ్మి చేస్తే గనక మీకు ఖచ్చితంగా అమ్మవారి ఎటువంటి విషయం నుంచి అయినా సరే బయటపడవేయగలరండి. అలాగే ఇంకొకళ్ళు పంపించిన మెసేజ్ చూడండి ఫ్రెండ్స్, మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ మెసేజ్ చూస్తే గనక. ఇంకా ఆవిడ ఏమంటున్నారనంటే, అంటే చదువుకునే అమ్మాయి అనుకుంటా అండి, జై వారాహి తల్లి, నిజంగా అమ్మ ఉందండి, నేను 4-5 డేస్ నుంచి అకౌంట్స్ చేస్తున్నానండి, నాకేమీ అర్థం కావటం లేదు, కానీ వజ్రఘోషం అనే మంత్రాన్ని 11 టైమ్స్ తలుచుకొని స్టార్ట్ చేశాను, నాకు అన్నీ అర్థమవుతున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, జై వారాహి తల్లి అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి. అమ్మాయి తను చదువుకునే అమ్మాయి అనుకుంటా అండి, బీకామ్ చదువుతున్నారు అనుకుంటా, తను చాలా రోజుల నుంచి అకౌంట్స్ చేస్తుంటే అర్థం కావట్లేదని అమ్మవారిని తలుచుకొని చేశారంటండి. నిజంగా చాలా ఈజీగా చదువుకోగలుగుతున్నానక్క, చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నానని పెడుతూ ఉంటే నిజంగా ఆశ్చర్యాన్ని కల్పిస్తూ ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా వినడానికి చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. ఈరోజు వీడియోలో చాలామంది ఇంతకుముందు కూడా అండి ప్రత్యంగా దేవి గురించి కూడా మీరు చెప్పండి అక్క అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. నిజంగా అండి, వారాహి అమ్మవారి గురించి మనం ఎలా అయితే కొత్తగా తెలుసుకుంటూ ఉన్నామో అలాగే ప్రత్యంగరా దేవి కూడా అండి మనందరికీ కూడా. ఈ కలికాలంలో మనకి చాలామంది కూడా ఇటువంటి దేవతలని మా కొలిచే ముందు చాలామంది భయపడుతూ ఉన్నారండి. నిజంగా చెప్పాలి అంటే మనకి ఉగ్రదేవత అని అంటే అందరికీ కూడా అమ్మవారు అలా కనిపించరండి. చాలామంది ఎంతోమంది కోపతాపాల నుంచి తగ్గించడానికి కానీ లేదంటే కనుక ఎటువంటి శత్రువుల బారి నుంచి అయినా సరే వాళ్ళందరి దగ్గర కాపాడడం కోసం కానీ వారాహి అమ్మవారు ఎలా అయితే దిగి వచ్చారో అలాగే ప్రత్యంగరా దేవిని కూడా మనం పూజించవచ్చండి. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు ఎలా అయితే ఒక దేవతగా నిలిచారో అలాగే ప్రత్యంగరా దేవి కూడా అండి మనందరికీ కూడా ఈరోజు మనకి కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇంకా వారాహి అమ్మవారిని మనం ఇంట్లో ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చి పూజ చేసుకోవచ్చు, కానీ ప్రత్యంగరా దేవిని అంటే మనం పూజ చేసుకోవాలి అని అంటే కనుక కొన్ని నియమాలు ఉంటాయండి. అలా చేసుకోలేని వాళ్ళు ఫోటో తెచ్చిపెట్టుకోవాలి అంటే ఒక్కొక్క దేవుడిని కూడా మనం పూజించాలని మన మనసులో అనుకుంటూ ఉంటామండి, కానీ అన్ని ఫోటోలు మనం తెచ్చి పెట్టుకోలేము కదా. అందువల్ల ఏం చేస్తారు అంటే చాలామంది కూడా అమ్మవారిని ఒక దీప రూపంలో వచ్చేసి భావించి మనం ఎలా అయితే వారాహి అమ్మవారికి దీపారాధన చేస్తున్నామో అలాగే ఈ దేవతకి కూడా మనం తలుచుకొని అంటే ఒక దీపారాధన ఒక ప్రమిదతో దీపం వెలిగించినా కూడా సరిపోతుందంటండి. అమ్మవారు ఆ దీపం వెలుగులో కనిపిస్తూ ఉంటారని ఈ అమ్మవారికి కూడా మనం ఎంత లేటుగా మనం
అమ్మవారిని తలుచుకుంటే అంత మంచిది అని చెప్పి మనకి శాస్త్రాలలో చెప్పబడుతున్నాయి. ఇంకా ఈ అమ్మవారికి ఆలయం అనేది కూడా చాలా రేర్గా ఉంటుందండి, చాలా తక్కువ ప్రదేశాలలో ఉంటుంది. అటువంటిది మన చెన్నైలో, మన తమిళనాడులో చూస్తే కనుక షోలింగ నల్లూర్ అనే ఒక ఊరిలో ఉందండి. అంటే మనకి ఇక్కడ చెన్నై నుంచి, చెన్నై స్టేషన్ నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి గుడి అనేది వెలిసిందనమాట. అమ్మవారికి ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? ప్రత్యంగరాదేవికి సాధారణంగా అమ్మవారి గుడి అండి శ్మశానాల మధ్యలో అమ్మవారి గుడి వెలిసిందంటండి. అందువల్ల ఎప్పుడు కూడా అండి అమ్మవారిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి శక్తి అయినా సరే అమ్మవారిని చూసి భయపడుతూ ఉంటుందంటండి. మనందరినీ కాపాడడానికి ఈ కలియుగంలో వెలసిన ఒక దేవత అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ అమ్మవారికి ప్రత్యేకత, ఆ గుడిలో హోమాలు కానీ యాగాలు చేస్తూ ఉంటారండి. అలా మీరు ఎప్పుడన్నా కూడా గుడికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అని అనుకోండి, ఇలా మీ పేరున ఒక యాగం చేయించండి, ఒక హోమం చేయించండి. అలా చేస్తే కనుక నిజంగా చాలా వరకు కూడా అటువంటి ఎలాంటి చెడ్డ శక్తులున్నా, ఎటువంటి ఒక చెడు టైం అనేది మనకి జరుగుతూ ఉన్నా కూడా అటువంటి యాగం వల్ల మనకి తొలగిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అంతేకాకుండా అండి యాగం వల్ల చాలా విశేషం ఉందండి. ఆ యాగాలలో, ఆ హోమంలో నిజంగా అండి అమ్మవారికి హోమం అనేది చేస్తూ ఉంటారు. ఆ హోమాల్లో కొన్ని కిలోల వరకు కూడా నెయ్యిని వేస్తూ ఉంటారంటండి. అంతేకాకుండా అండి దానితో పాటు కొన్ని బస్తాల వరకు కూడా ఎండి మిరపకాయలని ఆ హోమంలో వేస్తూ ఉంటారంటండి. అన్ని వాడినా కూడా, అన్ని హోమంలో వేసినా కూడా ఆ పక్కన చుట్టుపక్కల ఎవరికి కూడా ఒక దగ్గు రావటం కానీ ఆ ఘాటు వల్ల, ఇప్పుడు ఎండి మిరపకాయలు ఊరికే డాబా మీద మనం ఎండబెట్టి అది తీసుకొచ్చి లోపల డబ్బాలో పోసుకున్నాం అనుకోండి, అసలు ఆ ఘాటును తట్టుకోలేం. కొంచెం సేపటి వరకు కూడా ఇంట్లో అంతా కూడా ఆ ఘాటు అనేది ఉంటూ ఉంది. అలాంటిది ఈ హోమంలో ఎన్ని బస్తాలు ఎండి మిరపకాయలు వేసి ఆ హోమం చేస్తూ ఉన్నా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అటువంటి ఘాటు అనేది తెలియదంటండి. అదే అమ్మవారి మహిమ. అందువల్ల అండి ఎలాంటి కష్టమైనా సరే మనకి ఒక కష్టాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామంటే అది ఒక ఎండి మిరపకాయలతో సమానం అండి. హోమంలో పడవేసినట్టుగానే అమ్మవారిని తలుచుకొని ఒక కారమైన, ఒక కష్టమైన ఒక కష్టాలని అమ్మవారితో చెప్పుకుంటూ కనుక మనం ఒక చిన్న ఒక ముడిపు కడితే కనుక అండి నిజంగా మన గుడికి అందరం వెళ్ళలేము, హోమాలు చేయలేము అని అనుకున్న వాళ్ళు, మన ఇంట్లోనే అమ్మవారిని తలుచుకొని మీరు పూజ చేయాలి అని అనుకున్న వాళ్ళు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ మీ కష్టాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేస్తే అండి నిజంగా అమ్మవారు వెంటనే తీరుస్తారు అనేది మన శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఎంతోమంది మనకి మెసేజెస్ కూడా పెడుతూ ఉన్నారండి. మనకి ఆ వరాహి అమ్మవారి గురించి చెప్పినట్టుగానే ప్రత్యంగరాదేవి గురించి కూడా చెప్పండి అక్క అని అలాగా అందరూ కూడా చేస్తూ ఉన్న ఒక విషయం అండి. అది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీరు కూడా ఎవరైనా చేయాలని అనుకున్న వాళ్ళు ఇలా ఒక రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు క్లాత్ని తీసుకోండి. ఆ క్లాత్లో ఒక 3x3 ఎండుమిరపకాయలు వేయండి ఫ్రెండ్స్. 3x3 ఎండుమిరపకాయలను వేసి దాంతోపాటు ₹1 కాయిన్ని దాంట్లో వేయండి. వేసి మూట కట్టేసి మీరు ఏదైతే ఒక దీపారాధన వెలిగిస్తున్నారో, అమ్మవారిని తలుచుకొని ఒక దీపారాధన వెలిగిస్తారో అటువంటి దీపారాధన పక్కనే ఈ మూటని పెట్టండి. ఒక 3 రోజులు అలా ఉంచేయండి ఫ్రెండ్స్. మీరు నిజంగా అండి ఎటువంటి కష్టమైనా సరే ధ్వంసం చేయగలను అని చెప్పడానికి అమ్మవారి నిదర్శనంగా ఈ హోమాలు అనేది, ఎన్నో బస్తాల ఎండి మిరపకాయలు వేసినా కూడా ఆ ఘాటు అనేది మనకు తెలియటం లేదు అంటే మన కష్టాలను కూడా అలాగా మన దగ్గర దాకా తెలియకుండా చేస్తారు అనేదే అమ్మవారు చెప్పబోతున్నారండి. అందువల్ల మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక 3 రోజులు అలా ఉంచేయండి ఆ దీపం దగ్గర, లేదంటే మీరు పూజ గదిలో పెట్టేసినా కూడా పర్వాలేదు. పెట్టిన తర్వాత ఇంకా నాన్ వెజ్ తినకూడదండి అంటే ఆ 3వ రోజు వరకు. ఇప్పుడు మీరు ఈ శుక్రవారం చేస్తున్నారనుకోండి, శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు పొద్దున పూట మీరు దీపారాధన చేసేసి ఆ ముడిపు అనేది విప్పండి ఫ్రెండ్స్. విప్పేసి దాంట్లో ఉన్న ఎండుమిరపకాయలని మీరు ఏం చేస్తారనంటే ఒక చిన్న ప్రమిద తీసుకొని దాంట్లో ఒక కొంచెం కర్పూరాన్ని వెలిగించి ఈ ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో వేసేయండి. ఇది మీరు డాబా మీదకి తీసుకువెళ్ళి చేయండి ఫ్రెండ్స్. నిజంగా అండి పటాపంచలైపోతాయండి మీ కష్టాలు అనేవి, మళ్ళీ మీ దగ్గరికి రానే రావన్నమాట. అమ్మవారి శక్తి అటువంటిది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది నిజంగా అమ్మవారి శక్తి అనేది ఏంటి అనేది. ఇంకా ఆ 1 రూపీ కాయిన్ని మీరు ఏదైనా ఉండిలో, అమ్మవారి ఉండిలో గుడికి వెళ్ళినప్పుడు వేసేయండి ఫ్రెండ్స్. నిజంగా అండి ఆ క్లాత్ని మటుకు మీరు వాష్ చేసి తీసి పెట్టుకోవచ్చు ఆ రెడ్ కలర్ క్లాత్ని. ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా పరిహారం చేసేటప్పుడు ఆ క్లాత్ని వాడుకోవచ్చు అండి. మీరు ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఎవ్వరం కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి. మనం అమ్మవారిని ఇంట్లో తెచ్చుకొని ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చుకొని పూజ చేయకపోతే చేయొచ్చా అని ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ప్రమిదతో
దీపం వెలిగించుకొని అమ్మవారి ముందు ఇలాగా నైవేద్యంగా మీరు ఏం పెట్టాలి అని అంటే అండి, ఈ అమ్మవారికి ప్రత్యంగరాదేవికి చాలా కారంగా మీరు ఏదైతే చేయగలుగుతారో కారంతో చేసే ఒక ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి. అంటే కొంచెం పులిహారని బాగా ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకొని మీరు బాగా కారంగా ఉండే ఒక నైవేద్యాన్ని అమ్మవారికి చేసి పెట్టండి ఫ్రెండ్స్. అదే అమ్మవారికి ఇష్టమని చెప్తున్నారు. అందువల్ల మీరు ఇలా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది అమ్మవారి మహిమ అనేది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో సాయంత్రం కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.